హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ ప్రసాదం రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం శనగల ప్రసాదం వీటినే గుగ్గిళ్ళు అని కూడా అంటారు వీటిని వినాయక చవితికి శ్రావణ మాసంలో అలాగే నవరాత్రులకి పండుగ సమయాల్లో లాగా పెడుతూ ఉంటారు అలాగే గుళ్ళో కూడా పంచి పెడుతూ ఉంటారు వీటిని కేవలం పది నుంచి పదిహేను నిమిషాలని చాలా సింపుల్గా క్విక్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ శనగల ప్రసాదం చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగల్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత శనగలు అన్నీ మునిగేలాగా వాటర్ని పోయండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఓవర్ నైట్ వీటిని నానబెట్టండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టడం వల్ల శనగలు చక్కగా నాని త్వరగా ఉడుకుతాయి అదే మీరు త్వరగా చేసుకోవాలి అనుకునేవారు వీటిలో వేడి నీళ్ళను పోయండి అలా పోసినట్టయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే ఇవి రెడీ అయిపోతాయి ఇలా నానబెట్టుకునే సమయంలో ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేయండి ఇలా పసుపు వేయటం వల్ల శనగలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి మీరు ఒకరోజు ముందుగా నానబెట్టుకున్నట్టయితే శనగల్లో ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండండి అప్పుడు శనగలు వాసన రాకుండా ఉంటాయి ఇలా శనగలు అన్నీ బాగా నాని తర్వాత ఫ్రెష్ వాటర్తో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ శనగలు అన్నీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత శనగలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేసేయండి ఇలా డ్రైన్ ఆఫ్ చేసి శనగల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఆరనివ్వండి ఇవి శనగలు ఆరేలోపు ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా శనగల్లోని వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగల్ని తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు వేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ తాలిమీంచెని వేసుకోండి ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇలా ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి జీలకర్ర వేయటం వల్ల ఈ శనగల ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోండి ఇలా కరివేపాకు అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు లేదా మూడు ఎండి మిర్చిని వేయండి అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి తాలింపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసి లైట్గా వేయించుకోండి ఈ శనగల ప్రసాదంలో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొబ్బరిని తురిమి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ శనగల ప్రసాదంలో మనం ఉల్లిగడ్డలు కానీ వెల్లిపాయలు కానీ ఏమీ వేయకూడదు ప్రసాదంలో ఉల్లిగడ్డ తినరు కాబట్టి నేను ఉల్లిగడ్డ లేకుండానే వేయించుకున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేయండి ఇంగువ వేయటం వల్ల ఈ ప్రసాదం ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేయండి మరీ ఎక్కువ సార్లు ఫ్రై చేసినట్టయితే తాలింపు అంతా మాడిపోతుంది చూడటానికి కూడా అంత బాగోదు కాబట్టి లైట్గా వేయించండి మా ఈ ఛానల్ పేజీలోనే సేమియా పులిహోర ప్రసాదం కూడా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా శనగలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లైట్గా వేయించుకోండి ఇలా ఈ శనగల ప్రసాదం బాగా మిక్స్ చేసి తాలింపు అంతా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కేవలం ఆప్షన్ మాత్రమే మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంతేనండి మన శనగల ప్రసాదం రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనిని ప్రసాదంలాగా గుళ్ళో పంచి పెట్టడం కోసం ఎలా అయినా వాడుకోవచ్చు ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్